వరుస ఓటములతో ఢీలా పడిన కార్ పార్టీని నేతల వలసలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడగా తాజాగా ఆ పార్టీ నుండి 6 పడిపోయింది. చేవెళ్ల హ్యాట్రిక్ ఎమ్మెల్యే కాళే యాదయ్య హస్తం కండువా కప్పేసుకున్నారు. మరోవైపు నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న కేసీఆర్ భవిష్యత్తు మనదేనంటూ వారిలో భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు పార్టీని వీడగా తాజాగా చేవెళ్ల హ్యాట్రిక్ ఎమ్మెల్యే కాళే యాదయ్య కూడా కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో హస్తంగూటికి చేరుకున్నారు కాళే యాదయ్య. ఇటీవలే కేసీఆర్తో సమావేశంలో పాల్గొన్న యాదయ్య ఇంతలోనే పార్టీ మారిపోవడం బీఆర్ఎస్ శ్రేణులను షాక్కి గురి చేస్తోంది. చేవెళ్ల నియోజకవర్గం నుంచి యాదయ్య 3 ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 కాంగ్రెస్ తరఫున గెలిచిన ఆయన ఆ తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరారు. యాదయ్య జాయినింగ్తో కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 6 చేరింది. దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్ ఇప్పటికే బీఆర్ఎస్కి బైబై చెప్పి కాంగ్రెస్లో చేరిపోయారు. ఎమ్మెల్యేల వలసల నేపథ్యంలో నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. భవిష్యత్తుపై వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశమైన కేసీఆర్ పార్టీని వీడి దొంగలతో కలిసే వారి గురించి బాధ లేదు అని స్పష్టం చేశారు. నాయకులను తయారు చేసే పార్టీ బీఆర్ఎస్ అని, పోయిన వారి స్థానంలో మెరికల్ లాంటి యువ నేతల్ని సిద్ధం చేస్తామన్నారు. అయితే తమ భవిష్యత్తుతో పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారన్నారు పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. ఎవరైనా కలిసి వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి గురించి రిప్రజెంటేషన్ ఇద్దామంటే నీ ఫామ్ హౌస్ కూడా నువ్వు రానియలేదే. ఈ రోజు నువ్వు ఫామ్ హౌస్ కు ఫోన్లు చేసి పిలిపించుకొని భోజనాలు పెట్టి వాళ్ళకి చెప్పినంత మాత్రాన వాళ్ళ యొక్క మెదడు లోపల ఒక రీల్ అనేది తిరుగుతుంది. ఈ ఆపరేషన్ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే బీఆర్ఎస్ ఎల్పీ త్వరలోనే కాంగ్రెస్ లో విలీనమవుతుందని చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు.